నమస్తే వెల్కమ్ టు విభావరి ఛానల్ ఎలా ఉన్నారు ఈ కొబ్బరికాయలు మనం పూజల టైంలో వాటిలో చాలా ఎక్కువ కొట్టుకుంటాం కదండి అవి ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదు అలాంటి టైంలో ఈ కొబ్బరికాయలు కొట్టినవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే టూ అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది లేదంటే నార్మల్గా పెట్టేసుకున్నట్టయితే ఫ్రిడ్జ్లోని ఓవర్ నైట్ ఉంటే సరిపోతుంది అయితే తీసిన తర్వాత మనం ఒక్క పది నిమిషాలు బయట ఉంచుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి అది చూసుకోవాలి తర్వాత చాకు పెట్టి ఈ విధంగా తీసుకుంటే వచ్చేస్తుందండి ఒక్కొక్కసారి ఆ బ్లాక్ ఉంది కదా అది కూడా పూర్తిగా వచ్చేస్తుంది బట్ కొన్ని కొన్ని టైంలోనే ఈ విధంగా ఉండిపోతుంది కదా లేదు ఇలా ఉండిపోయింది అనుకోండి దాన్ని ఈ విధంగా చేతితో తీసినా వస్తుంది లేదంటే ఒక చాకుతోని కొంచెం చూడండి ఈ విధంగా రబ్ చేసినా మనకు వచ్చేస్తుంది అంతా సో ఈ విధంగా మొత్తం కూడా వైట్గా వచ్చేటట్టు మనం చేసి పెట్టేసుకోవాలి ఈ విధంగా మన దగ్గర ఎన్ని చెక్కలు ఉన్నాయో అన్ని చెక్కలు కూడా మనము రెడీగా చేసుకొని పెట్టేసుకోవాలి పైనున్న బ్లాక్ దంతా తీసేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదండి ఒకసారి కడుక్కోవాలంటే కడుక్కోవచ్చు కడిగిన తర్వాత మాత్రం మళ్ళీ ఆరపెట్టుకోవాలండి కొంచెం సేపు లేదంటే మరీ మనం మిక్సీలో వేసినప్పుడు ముద్దలాగా అయిపోతుంది అందుకని చెప్పి కడగకుండా తుడిచేస్తారనుకోండి మనకు పొడి పొడిగా వస్తుంది ఈ ముక్కలన్నీ కూడా అలాగే మనం చేసుకొని రెడీగా పెట్టుకోవాలి అయితే ఎక్కువ అమౌంట్లో చేసేస్తే ముద్ద అయిపోతుందండి కొంచెం కొంచమే అంటే ఒక్కొక్క చెక్క మద్దతు చేసుకుంటే ప్రాపర్గా వస్తుంది ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలోనే వేసుకోవాలి అయితే ఈ మిక్సీలో వేసినప్పుడు కొంచెం ఆపి ఆన్ చేసి ఇలా ఈ విధంగా అంటే ఆపి ఆపి వేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా వస్తుందండి అయితే మనకు కొంచెం పెద్దగా వచ్చిన ప్రాబ్లం అయితే ఏం లేదు దీన్ని మనం ఒకసారి ఆరబెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం మళ్ళీ చేస్తాం మిక్సీలో వేస్తాం అందుకని చెప్పి కొంచెం పెద్దగా వచ్చిన మనకి ఏ ప్రాబ్లం లేదు చూడండి ఇప్పుడు చేతికైతే అంటుతుంది కదా ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ డే ఇప్పుడు ఈ ముక్కలు కూడా అలాగే వన్ వన్ బై వన్ మనం చేసుకొని పెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ డే రోజు అంటే ఒక రోజు ఆరిపోయిన తర్వాత అంటే ఎండ బాగున్న దాన్ని బట్టి ఉంటుందండి ఒకే రోజు అని నేను చెప్పలేను ఈ విధంగా వస్తుంది అన్న అంటే మళ్ళీ పొడి చేసుకుంటే ఈ విధంగా వస్తుంది ఇది కొంచెం చేతికి లైట్గా అంటుతుంది ఇంకొక రోజు మనం ఎండలో పెట్టుకున్నాం అనుకోండి మనకి ప్రాపర్గా డ్రై అయిపోతుంది అన్నట్టు అంటే ఆ ఎండు కొబ్బరిలా కాకుండా మనకి తెల్లగా ఈ విధంగా మనకి వస్తుంది మనం సూపర్ మార్కెట్స్లో కొంటాం కదండి అదే విధంగా చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో సో ఇదే విధంగా రావాలంటే కొంచెం టైం అయితే పడుతుందండి అంటే కొంచెం ఓపిక్గా చేసుకోవాలి ఒక త్రీ ఫోర్ డేస్ పని కదా సో నెమ్మదిగా చేసుకుంటుంటే మనకి ప్రాపర్గా వస్తుందండి లేదంటే కొంచెం ఫంగస్ అది ఫామ్ అయ్యి కలర్ అయితే చేంజ్ వస్తుంది అది మనం చూసుకోవాలన్నట్టు అందుకే మనం కొబ్బరి తీసినప్పుడు అంతా కూడా డ్రై అయిపోయేటట్టే చూసుకోవాలి ఏమాత్రం తేమ ఉన్నా కానీ మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది కొంచెం ఎల్లో కలర్ అట్లా వచ్చేస్తుంది ఇప్పుడు నేను చూపించాను కదండి ఫస్ట్ తీసినప్పుడు చిప్పలు అది ఎలా ఉన్నాయో వై కొబ్బరి చిప్పలు వైట్గా అలా ఉండేటట్టే మీరు చూసుకోండి అందుకనే వెంటనే మీరు డీ ఫ్రిడ్జ్లో పెట్టేయండి లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసినా కూడా మనకు సరిపోతుంది డీ ఫ్రిడ్జ్లో పెడితే బయట తీసిన తర్వాత వాటర్గా అయిపోతుందండి అది చూసుకోవాలి కొంచెంసేపటికి అదొక్క ప్రికాషన్ తీసుకోండి అందుకే నార్మల్గా పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లోనే సరిపోతుంది నచ్చిందా అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్